రైతులకు రైతు బంధు అమలు సాధ్యం కాదని సీఎం కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే డబ్బుతో సంబంధం లేకుండా రైతు బంధు కింద 10,000 ఇస్తాము, అలాగే రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నాం. రైతులపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకొని వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు చెల్లిస్తూ 4 దఫాలుగా రుణమాఫీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే భూదస్త్రాల ప్రక్షాళన విజయవంతంగా చేశాం, రైతుల హక్కులకు భంగం కలిగించం, కౌలు రైతులను పరిగణలోకి తీసుకోమని, భూముల విషయంలో అటవీ రెవెన్యూ శాఖ అధికారుల మధ్య సమస్యలు ఉన్నాయని, అలాగే పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, 2 నుంచి 3 నెలల్లో ధరణి వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఉంటారండి, కౌలు రైతులు ఉంటారు అధ్యక్ష, నేనే ఉన్నా, నాకు ఇప్పుడు 1 సంవత్సరం వెళ్తే బాగుంది, నా వ్యవసాయం నేను చేసుకో, లేదు నెక్స్ట్ ఇయర్ నాకు సాధ కాలేదు ఇంకో ఆయన కౌలుకి ఇస్తా, ఆ మర్నాడు ఇంకో ఆయన 2,000 ఎక్కువ ఇస్తాను ఇంకో ఆయనకి ఇస్తా, 3వ సంవత్సరం ఇంకో ఆయనకి ఇవ్వచ్చు. ఇక గవర్నమెంట్ ఇదే పని అధ్యక్ష, కేసీఆర్ అనేవాడు ఎవరికి ఇస్తాను భూమి, ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చాడు, ఆ సంవత్సరం ఎవరికి ఇచ్చాడు, మళ్ళీ సంవత్సరం అది రాసుకుంటూ కూర్చోను, నేను గవర్నమెంట్కి ఏం పని లేదా? అదే విధంగా అధ్యక్ష, మనం కరెక్ట్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ రోజు రైతులు ఎన్ని విధాలు ఇబ్బంది పెడతారు అధ్యక్ష, పట్టాదారు పేరు, అనుభవదారు పేరు, ఆ పేరు మీద ఉల్టా రాయాలి, వాడు పోయి కేసు పెట్టాలి, ఈయన తిరగాలి. రైతుకు ఎంతమంది అంటే, నేను అడిగిన, ఒకవేళ ఓనరు అనుభవదారు పేరు రికార్డులలో రాయాల్సి వస్తే బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో వచ్చే బంగ్లాలు ఏవైతున్నాయో కిరాయికి తీసుకుంటే మన అనుభవదారు పేరు రాస్తారా? ఎందుకు రాయాలి? గవర్నమెంట్ 2 పాలసీలు ఉండదు కదా అధ్యక్ష, గవర్నమెంట్ అంటే ఎందుకో రాయరు? హైదరాబాద్లో కిరాయికి ఇచ్చే ఇళ్లలో అనుభవదారుల పేర్లు రాస్తున్నారా? ఎందుకు రైతులు అగ్గో దొరికినారు? వాళ్ళని పీడించచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉల్టాపల్ట చేయొచ్చు, వేలకు వేలు లంచ, ఇదా అధ్యక్ష? కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం, ఒక పాలసీ తీసుకున్నాం. ఎన్నికలకు ముందు కూడా నేను ఇదే శాసనసభలో ఇదే ప్లేస్ నుంచి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మేము ఎట్టి పరిస్థితుల్లో రైతు పక్షపాతంగా ఉంటాము, రైతు మీద ఇంకోటి సవారు చేస్తామంటే ఒప్పుకోము. ఆ రైతులు ఎంత కష్టపడి వాళ్ళు భూములు కాపాడుకుంటారో మాకు తెలుసు అధ్యక్ష. మేము కాపోలమే, మేము రైతులమే, మాకు వ్యవసాయం ఎన్సెస్టల్గా ఉంది, తమరు కూడా రైతే. చాలా కష్టపడి అవసరం వస్తే 2 పూటలు ఉపాసం ఉంటారు కానీ భూమి అమ్మారు అధ్యక్ష, అంత కష్టపడి కాపాడతాం. ఆ భూమికి ఎంతమంది అధ్యక్ష? ఇక ద్రౌపదికి 5 భర్తలు అయితే ఆయనకు 10 మంది భర్తలు. ఎంత భయంకరమైన టార్చర్, ఎన్ని రకాల బాధలు. అందుకోసం అని చెప్పేసి 3 కాలమ్స్ పెట్టాం అధ్యక్ష. ఇప్పుడు మీరు పాస్బుక్ చూడండి, రైతుల పాస్బుక్ 36 కాలం ఉంటే 33 కాలం ఎత్తిపడేస్తాం. వాళ్ళంతా చాలా మంది ఆ ట్రెడిషనల్ సాంప్రదాయ రెవెన్యూ ఆలోచన సరళ రోజులందరూ అబ్బా సార్ చాలా ప్రమాదం ఇది, మీరు మొత్తం మారుస్తున్నారు, ఏం భూకంపం రావాలి, ఎవరు తెచ్చుకోడాయని చెప్పి ఏడాది అయిపోయింది అధ్యక్ష, ఎవరు రావాలి, అందరు సుభిక్షంగానే ఉన్నారు, రైతులు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఆ కాలమ్స్ పోయినాయి, అనుభవదారు లేదు, ఏం లేదు. మేము ఒకటే మాట చెప్తాను అధ్యక్ష, నేను మొన్న గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో రాష్ట్ర రైతులకు నేను స్పష్టంగా అప్పీల్ చేసిన, ఒక బాధ్యత గల వ్యక్తిగా ముఖ్యమంత్రిగా అప్పీల్ చేసిన, మీకు కొంత డబ్బు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి 4,000 8,000 చేస్తున్నాం, 8,000 5,000 చేస్తున్నాం కాబట్టి కౌలు రైతులకు మీరు కూడా మానవీయ కోణంలో మీరు సహకరించండి అని చెప్పిన. అది రైతుకు కౌలు తీసుకుంటానికి మధ్య ఉండే దందా అధ్యక్ష, మన గవర్నమెంట్ సంబంధం లేదు. కాబట్టి మేము రైతుల గురించే పట్టించుకుంటామండి, రైతులను మళ్ళా అప్పీల్ చేస్తా ఉన్నా, కౌలుదారులను మీరు మెరిసిఫుల్గా చూడండి, వాళ్ళకి సాయం చేయండి, మేము మీకు ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వం, మీ భూమి ఇతరులు చేస్తే వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం ఇంకోటి మీరు చేయండి అని చెప్పి నేను సిన్సియర్గా వాళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నా. కానీ రైతులను మాత్రం మేము గోలుమాలు దింపి అనుభవదారు పేరు రాసి వాళ్ళ హక్కులకు వాళ్ళ భూమికి మాత్రం ఎట్టి పరిస్థితులు భంగం కానీయం అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్తాను ఈ సందర్భంగా, ఈ మధ్యనే మన ప్రభుత్వ ప్రధాన సలహాదారు మన మాజీ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారిని రిక్వెస్ట్ చేసినా, దేశంలో ఏమైంది అధ్యక్ష, మన దగ్గర పాలసీ బాగాలేదు, ఈసారి మేము మంచి పాలసీ తేవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం, తెస్తాం డెఫినెట్గా, ఎందుకంటే ఊకే డబ్బులు బడ్జెట్ లెక్కలే కాదు, ఇదే కాదు, వన్ గుడ్ పాలసీ విల్ బి మోర్ పవర్ఫుల్ దాన్ ది ఫైనాన్షియల్ శాంక్షన్, ఒక మంచి పాలసీ తెస్తే డెఫినెట్ తెస్తాం, ఈ టర్మ్లో మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. కంక్లూజివ్ టైటిల్ లేదు అధ్యక్ష, కంక్లూజివ్ టైటిల్ ఉందా అధ్యక్ష? నా భూమి ఏమేం టైటిల్ లేదు, నాకు ఓనర్షిప్ ఇష్టం వచ్చిన పద్ధతిలో ఉంది, కాబట్టి ఇష్టం వచ్చిన వాళ్ళు ఆక్రమణలు కూడా చేస్తూ ఉన్నారు. ఒక బలం ఉన్న వ్యక్తి, బలీయమైన వ్యక్తి కానీ ఇంట్లో వచ్చి నాదే పోయి ఇల్లని ఎల్లగొట్టేస్తే చేసే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష, ఎందుకంటే నో కంక్లూజివ్ టైటిల్, ఈ దేశంలో లేదు కంక్లూజివ్ టైటిల్ లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కంక్లూజివ్ టైటిల్ పెట్టినామనుకోండి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా? గవర్నమెంట్ షల్ హోల్డ్ ద రెస్పాన్సిబిలిటీ. అతనికి అది ఇబ్బంది వస్తే
Once government confers the conclusive title, then government is responsible. అతనికి అది ఇబ్బంది వస్తే ఏమైందంటే గవర్నమెంట్ డబ్బులు కట్టేయాలి అతనికి. అటువంటిది లేక అటువంటి ఏర్పాట్లు మన దేశంలో లేక చాలా గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద మన రాష్ట్రంలో మనం ఇద్దాం కంక్లూజివ్ టైటిల్ అని చెప్పి నేను చెప్పిన అధ్యక్ష వాళ్ళ అధికారులు చట్టపరంగా న్యాయపరంగా అన్ని కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. అన్ని అనుకూలిస్తే ఆ కంక్లూజివ్ టైటిల్ తెస్తే ప్రజలకు అద్భుతమైన రక్షణ వస్తుంది అధ్యక్ష. వాళ్ళ ప్రాపర్టీ సేఫ్గా ఉంటాయి. వ్యవసాయ భూమి కావచ్చు, సొంత గృహం కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా సేఫ్గా ఉండే ఆస్కారం ఉంటుంది. కంక్లూజివ్ టైటిల్ పెట్టినప్పుడు ఏదైనా సంభవిస్తే ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉండేటువంటి స్థాయికి ఎదగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా భూరికార్డుల ప్రక్షాళన ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎట్టి పరిస్థితులలో నెక్స్ట్ 6-7 నెలల్లో సమగ్రంగా కంప్లీట్ చేస్తామండి. కొన్ని భూములు పార్టీ బిలో ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే అధ్యక్ష గతంలో ఎవరు పట్టించుకోలే. దాదాపు 10 లక్షల ఎకరాల భూమి అటవీ శాఖకు రెవెన్యూ శాఖకు డిస్ప్యూట్ ఉంది.